విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ చదువుకున్న బానిసలు ఈ కథను రాసిన వారు దప్పిని కోటిరెడ్డి ఇక కథలోకి వెళ్దాం చారు నిద్ర రావటం లేదా లేదు అప్పుడే పదకొండు కావస్తుంది ఉదయం ఆరింటికే జేజీ ఫోర్ వాళ్లకు హీట్ పైన క్లాస్ చెప్పాలి మెదడు ఎక్కిపోతోంది అసలు ఈ మధ్య నిద్ర సరిపోవటం లేదు పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తోంది నాకు అంతే బోర్ రొటీన్ ఇద్దరం ఒకే రూమ్లో ఉంటూ కూడా మాట్లాడుకోవటానికి సమయమే లేదు అయినా అంత టైం మనకెక్కడుంది తెల్లారితే ఫిజిక్స్తో నువ్వు కెమిస్ట్రీతో నేను నువ్వు ఆ గర్ల్స్ క్యాంపస్లో నేను ఈ బాయ్స్ క్యాంపస్లో జీవితం మొత్తం ఆరు టు తొమ్మిదిన్నర అయిపోతుంది మన కోసం మిగిలింది నిద్ర అది కూడా సరిగ్గా రావటం లేదు నాకు అలాగే ఉంది అలా కాసేపు టెర్రస్ మీదకు వెళ్దామా అలాగే అబ్బా ఈ చల్లగాలి ఆ చందమామ ఆ పిల్ల తెమ్మెర ఇవిగో ఆ లైట్లు ఎంత బాగుంది దృశ్యం చాలా మిస్ అవుతున్నామా నాకు చిన్నప్పుడు నేను రాసుకున్న ఓ కవిత గుర్తుకు వస్తుంది ఏంటి నువ్వు కవితలు కూడా రాస్తావా ఇంకా చాలా చాలా కానీ ఇప్పుడు ఇలా ఇలా ఉంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అంతా గాడ్స్ ప్లే ఏది నీ కవిత్వం చెప్పు వెన్నెల బయట వర్షం రంగుల్లో సీతాకోక చిలకల నేను అలా వర్షంలో చిందులేస్తూ ఉంటే రంగునీళ్లు నా కళ్ళ కింద చిందులు వేస్తూ ఉంటే నీటి జాలుల్లో రంగుల కాగితపు పడవలు కళ్ళు తెరిస్తే అక్షరాల విన్యాసం ఎదురుగా సూర్యం సిగ్గుతో పరుగులు తీశాడు వావ్ వండర్ఫుల్ ఎప్పుడు రాశావేంటి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చాలా బాగుంది కానీ ఇప్పుడిలా జీవితం నాకు అర్థం కావటం లేదు చిన్నప్పుడు చాలా సరళంగా ఉంది పెద్ద అయ్యాక ఎందుకు ఇలా చిక్కుగా తయారైంది అదే నాకు అర్థం కావటం లేదు చిన్నప్పుడు ఏది ఆశించానో అదే అయ్యాను లెక్చరర్గా ఓ గొప్పదాన్ని అవుదామని విద్యార్థులకు ఆదర్శం అవుదామని ఎక్కడో యానాం నుంచి వచ్చాను కానీ శాలరీ తప్ప మరేముంది ఇక్కడ ఏం టీచింగ్లో ఇంట్రెస్ట్ లేదా ఎన్నో కళలు కన్నాను టీచింగ్ ఫీల్డ్ అంటే ఏదో అనుకున్నాను ఏముంది ఇక్కడ చెప్పుకోవటానికి ఉదయం ఐదింటికి లేవడం రాత్రికి పదింటికి పడుకోవటం అందరూ చేస్తున్నది అదే కదా మన ఉద్యోగం గురించి ఈ ఊళ్ళో చాలా వింతగా మాట్లాడుకుంటున్నారు తెలుసా ఏమని అనగనగా ఓ ఊళ్ళో ఓ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి దగ్గరకు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ సంవత్సరానికి అరవై వేలు కట్టి తమ పిల్లలను అక్కడ బానిసలుగా చేర్పించారు కానీ ఆ బానిసలకు కాపలాగా ఆ పెద్ద మనిషికి చదువుకున్న పెద్ద బానిసలు అవసరం వచ్చింది ఆ పిల్ల బానిసల్లో కూడా కొన్ని కేటగిరీలున్నాయి ఐఐటి బానిసలు ఏఐ ట్రిపుల్ బానిసలు ఎంసెట్ బానిసలు నాన్ ఎంసెట్ బానిసలు ఆ పిల్ల బానిసలకు కాపలా కోసం ఆ పెద్ద మనిషి పేపర్లో ఓ ప్రకటన ఇచ్చాడు మనలాంటి చదువుకున్న బానిసలు ఎవరు మంచి బానిసో ఎన్నుకొని అందుకు అనుగుణంగా శాలరీస్ ఇచ్చేవాడు ఇలా ఒక సంవత్సరం పాటు అలా రన్ చేశాడు అలా ఇన్ని బానిసలు మరియు చదువుకున్న మనలాంటి పెద్ద బానిసలు అక్కడ ఊడిగం చేస్తూ బానిసత్వంలోనే స్వర్గాన్ని చూస్తున్నామన్న మాట పడి పడి నవ్వింది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇయర్ బ్యాండెడ్ బానిసలన్న మాట అవును ఒకప్పటి రాజుల కథ మాదిరే మొదట్లో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంటే ఏదో ఉందని వచ్చా ఇక్కడేముంది పదిహేను రోజులకు ఒకసారి అవుటింగ్ ఆదివారం వచ్చిందంటే ఎక్స్ట్రా బానిస చాకిరి రోజు ఏమైందో తెలుసా ఏమైంది మా ఫిజిక్స్ హెడ్ నాతో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు అతను పది సంవత్సరాల నుంచి ఈ బానిసల స్వర్గంలోనే పనిచేస్తున్నాడట ఇప్పుడు సంవత్సరానికి ఏడు లక్షల శాలరీ తీసుకుంటున్నాడట కట్నం కూడా వద్దన్నాడు ఎందుకంటే నెలకు నేను ఇరవై వేలు సంపాదిస్తున్నాను కదా కానీ నేను నో అని చెప్పాను ఏం బానే ఉంటాడు కదా ఏమోనే ఈ ఫీల్డ్లో ఎవరిని చూసినా బానిసల్లాగే కనిపిస్తున్నారు మరి ఎవరిని చేసుకోవాలనో ఎందుకనో ఈ చదువుకున్న బానిసలు వద్దనిపిస్తుంది పల్లెటూరిలో పెద్దగా చదువుకోకపోయినా దర్జాగా ఫ్రీగా సొంతంగా పాల వ్యాపారం చేసుకునేవాడిని చేసుకోవాలనిపిస్తోంది చదువుతో పనే ముందే అలా ఎందుకని ఎందుకో ఈ జీవితం బాగలేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరి కోసమో కష్టపడి రాత్రికి మన సుఖాల్ని కూడా దూరం చేసుకొని ఐఐటి సెక్షన్స్ కోసమని ఎంసెట్ సెక్షన్స్ కోసమని ప్రిన్సిపల్స్ ఇంప్రెషన్స్ కోసమని పిల్లలను కూడా మరిచిపోయేయి చదువుకున్న చదువు నమ్ముకునే వాళ్లను నా మనస్సెందుకో అంగీకరించటం లేదు అబ్బా ఈ చెత్తనంతా కాసేపు వదిలేద్దామా ఎల్లుండి అవుటింగ్ కదా ఎక్కడికెళ్దాం ఏం చేద్దాం మళ్ళీ పదిహేను రోజుల దాకా గాడిద చాకిరీ చేయాలి కదా పదిహేను రోజులు బాగా అలిసిపోయాము ఔటింగ్కు ఏం చేయాలో కూడా తెలియదు ప్రశాంతంగా నిద్రపోదామన్నా అది రాదు రెస్టారెంట్స్కి వెళ్దామంటే అది కుదరదు ఎక్కడో ఉన్న యానం వెళ్ళి రావాలంటే ఒకరోజు సరిపోదు మరుసటి రోజు లీవ్ పెడదామంటే రెండు రోజుల శాలరీ కట్ ఈ కాలేజీ రూల్స్ ఎవరు కనిపెట్టారో కానీ మరి మానేయొచ్చుగా ఇంకేమీ చేయాలో తెలియక నాతో చదువుకొని ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అయిన రేవతికి ఐదేళ్ల కొడుకు మూడేళ్ల కూతురు దాని మొగుడికి రైస్ మిల్ ఉంది అది జీవితాన్ని ఎంత ఎంజాయ్ చేస్తుందో చదువుకొని అశాంతిని నెత్తిన పెట్టుకున్నట్టుంది అంటే ప్రపంచం గురించి మరీ ఎక్కువ తెలుసుకోకూడదేమో అనిపిస్తుంది ఎందుకంటే పోలిక వస్తుంది ఇప్పుడు నాకు ఇరవై వేల శాలరీ వస్తుంది ఇంట్లో నాకు ఓ హీరోయిన్కి వండాల్సిన బిల్డప్ ఉంది ఉద్యోగం మానేస్తే ఇంట్లో వాళ్ళు నన్నంత బాగా చూస్తారా అప్పుడు మరో రకమైన అశాంతి ఏంటోనే నాకు కూడా అలాగే అనిపిస్తోంది అవునే కాలేజీలో చదువుకునేటప్పుడు సైకిల్ మీద కాలేజీకి వెళ్ళేదాన్ని రెండు కిలోమీటర్ల దూరం ఎంత బాగా ఉండేది కొత్త అందాలను చూస్తూ ఆనందాలను పంచుకుంటూ ఫ్రెండ్స్తో చాటింగ్స్ చేస్తూ అల్లరిగా ఆశగా మా వైపు చూసే అబ్బాయిలను ఇంకా కవ్విస్తూ అసలు జీవితం అంటే అలాగే కొత్త రంగులతో ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా చదువు అని ఇనుపచట్రంలో ఇరుక్కొని పోతానని అనుకోలేదు ఎప్పుడు అలాగా అవునే రాత్రి నాన్నతో ఆరు బయట పడుకొని ఆయన వీపు మీద రంగు పిన్నులతో అందమైన బొమ్మలు వేస్తూ అమ్మ అన్నం తెచ్చి గోరుముద్దలు తినిపిస్తుంటే అన్నయ్య వచ్చి అమ్మ కూచి అని వెక్కిరిస్తుంటే వాడి వెనక పడి పడి కొట్టిన రోజులు వాటిని తలుచుకొని జీవితం మొత్తం అలాగే ఉంటుందని అనుకునేదాన్ని కానీ అలా ఉండదని ఇప్పుడే తెలుస్తుంది మొత్తానికి మీ ఫ్యామిలీ భలేగా ఉందే అదంతా ఒకప్పుడే కాలంతో పాటు వాళ్ళు మారారు ఆ స్థానంలో వ్యాపార బంధాలు ఏర్పడ్డాయి నిజంగానా అవునే నాతో పాటు చదివే మా బాబాయి కూతురు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది నాకు నైంటీ పర్సెంట్ వచ్చాయి అందరూ దాన్ని తిడుతుంటే నేను జాలి పడేదాన్ని కానీ దానికప్పుడే పెళ్లి చేశారు ఇప్పుడు దానికి ఇద్దరు పిల్లలు మొగుడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మొన్నవో చిన్న కిట్టి పార్టీ కని తీసుకెళ్ళింది వాళ్ళ కల్చర్ చూస్తే దాని మాటకారితనం చూస్తే ఇప్పుడు నా మీద నాకే జాలేస్తోంది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా బాగుండునని బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు విసుగేస్తుందే నా బ్యాంక్ బ్యాలెన్స్ రెండు లక్షల దాకా ఉన్నాయి వాటిని తీసుకొని రెక్కల పక్షుల భారతదేశం మొత్తం తిరిగి రావాలనిపిస్తోంది అలాగే ప్రపంచం గురించి పెద్దగా తెలియని బాగా చదువుకొని పల్లెటూరి రైతుని చేసుకొని ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కని జీవితం మొత్తం ఎంజాయ్ చేయాలనిపిస్తోంది ఈ గానిగెద్దు జీవితాన్ని విడిచిపెట్టాలనిపిస్తోంది అవునే నీ అనుభూతిలో నేను లీనమైపోవాలనిపిస్తోంది నేనేనాడు కూడా చదువు గురించి తప్ప మరే దాని గురించి ఆలోచించలేదే అందుకే ఇప్పుడు చదువు తప్ప అన్నీ కావాలనిపిస్తోంది అర్జెంటుగా ఓ కూతుర్ని కని దాన్ని నాలా కాకుండా నాట్యం వ్యాపారం అల్లరి ఆటలు ఇలా చదువు తప్ప జీవితంలో ఎన్నెన్నున్నాయో అన్నింటి గురించి నేర్పించాలనిపిస్తోంది అబ్బా నాకు నిద్ర వస్తుందే కానీ ఆమె మాత్రం చీకట్లో కూడా కొత్త రంగుల జీవితం గురించే ఆలోచిస్తోంది చారు గర్ల్స్ క్యాంపస్లో ఫిజికల్ సైన్స్ చెప్తోంది అదో శ్రీలంక లాంటి ద్వీపం అక్కడ అమ్మాయిలందరూ నిజంగా రాక్షసుల్లాగే ఉంటారు చిన్నప్పటి నుంచి ఎడారి లాంటి హాస్టల్ జీవితంలో శిక్షణ అనుభవిస్తుంటే అలానే ఉంటారేమో వాళ్ళ భవిష్యత్తును ఒక్కసారి ఊహించుకుంటుంటేనే భయమేస్తోంది అసలు మానవత్వం మీద వాళ్లకు నమ్మకం ఉంటుందా అని అనిపిస్తోంది గర్ల్స్ సెక్షన్ ఇన్ఛార్జ్ మహాస్ట్రిక్ట్ మన భాషలో చెప్పాలంటే లెక్చరర్ ఎప్పుడు ఏ తప్పు చేస్తాడా వెంటనే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేద్దామా అన్న ఆలోచనలోనే ఉంటాడు మేనేజ్మెంట్కి కుప్పకల స్టాఫ్ మీద నియంతల ఉంటాడు ఆ ముఖం మీద ఎప్పుడు నవ్వుండదు వాళ్ళ బామ్మ సొమ్ము మొత్తం దోచుకొని పోయినట్టుంటాడు ఓ రోజు చారు రెండు నిమిషాలు లేట్ అయింది ఇలా అయితే చాలా కష్టం చారు అతని వైపు చూసింది రెండు నిమిషాలు లేటుకు కూడా రెండు గంటలుగా కొలవగలిగిన అతని సిన్సియార్టీకి జోహార్లు అర్పించింది ఇలా ఎప్పుడూ రాకు అతని ముఖం వైపు చూసింది ప్లాస్టిక్తో ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఏ ఫీలింగ్స్ లేవు కేవలం రాయిలా ఉన్నాడు జాలేసింది ఆమెకి క్లాస్లో లెసన్స్ చెప్పబుద్ధి కాలేదు పిల్లలు కూడా ఈరోజు క్లాస్ వద్దు మేడం అని అన్నారు మరేదైనా క్విజ్ పెట్టమన్నారు ఆమె మనసు బాగోలేక క్విజ్ పెట్టింది మధ్యలో మేడం ఇన్ఛార్జి సార్ పిల్లలు హెచ్చరించారు అయినా ఆమె వినిపించుకోలేదు ఆ పిల్ల బానిసలకు కూడా లెక్చరర్ లాంటి పెద్ద బానిసల మీద జాలి కలుగుతుంది అందుకే అప్పుడప్పుడు డైరెక్టర్ గారు వచ్చినప్పుడైనా ప్రిన్సిపల్ గారు వచ్చినప్పుడైనా వాళ్ళు హెచ్చరించేవాళ్ళు ఇన్ఛార్జ్ క్లాస్ వైపు చాలాసేపు ఆ తరువాత ఆమె వైపు సీరియస్గా చూశాడు అతని ముఖంలో ఓ వెర్రి క్రూరత్వం కనిపిస్తోంది ప్రిన్సిపల్ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి మంచి ఛాన్స్ దొరికిందనటానికి అతనికి చాలా ఆనందంగా ఉంది అక్కడ ఆమెనేమి అనలేదు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు ప్రిన్సిపల్ గారి రూంలో మీ మీద ఈ మధ్యన చాలా కంప్లైంట్స్ వచ్చాయి చారు ఏమీ మాట్లాడలేదు మనం పిల్లలకు లెసన్స్ చెప్పడానికే ఇక్కడుంది వెర్రి క్విజ్లను పెట్టడానికి కాదు ఆమె అతని వైపు చూసింది ఇన్ఛార్జ్ కన్నా ఇంకొంచెం బలంగా బలిసిన కుక్కలా కనిపించాడు ఆమెకు నవ్వు వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు అరవై వేలిచ్చి పిల్లలను ఇక్కడ చదివిచ్చేది ఎందుకు బానిసలుగా ఉంచటానికి ఆమె నోట్లో నుంచి అనుకోకుండా వచ్చింది అంతే ఆయన స్టన్ అయిపోయాడు ముఖం కందగడ్డలాగా మారిపోయింది ఈ కాలేజీకి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి తెలుసా అన్నాడు సీరియస్గా అవును సార్ ఆదివారం కూడా పిల్లల చేత రుబ్బిస్తూ లెక్చరర్కు కాపలా కుక్కల్లాగా పెడతారు ఒకరోజు లీవ్ పెడితే రెండు రోజుల శాలరీ కట్ చేస్తారు జాండీస్ వచ్చినా చచ్చిపోతాడని తెలిసినా మీకు కనికరం లాంటిదేమీ కలగదు ఒకవేళ కాలేజీ మానేశాలంటే రెండు నెలల శాలరీ పే చేస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామంటారు ఉదయం ఆరింటి నుంచి రాత్రం పదింటి దాకా నాన్ స్టాప్గా మా చేత బానిస చాకరీ చేయిస్తుంటారు ఇవే కదా మీరు చెప్పే ఎథిక్స్ మీ కాలేజీ రాజ్యాంగం అందామే ఆవేశంగా ఆయన మొదట ఆశ్చర్యానికి లోనయ్యాడు అంతలోనే సీరియస్గా మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు అంత ఇష్టం లేకపోతే మానుకోండి ఆమెకు నవ్వొచ్చింది సార్ ఒక లెక్చరర్ మానుకుంటే ఏ కాలేజీకైనా నష్టమే కానీ ఇక్కడ మీకు మాత్రం ఒక లెక్చరర్ మానుకుంటే బోనస్గా రెండు నెలల శాలరీ వస్తుంది ఎక్కడో హైదరాబాద్లో ఉన్న విద్యాశాఖ దీన్ని అస్సలు పట్టించుకోదు సెన్సేషనల్ న్యూస్ కోసం ప్రాకులాడే న్యూస్ ఛానల్స్ వారు ఇవేవి అసలు తొంగి కూడా చూడరు అందుకే మీరు సేఫ్ అయిపోతున్నారు ఆయనలో బీపీ హై లెవెల్లో విజృంభించింది బలంగా టేబుల్ మీద గుద్దాడు గెట్ అవుట్ అన్నాడు ఆవేశంగా చారుకి నవ్వొచ్చింది చూస్తుంటే జాలి వేసింది కొంచెం బీపీ తగ్గించుకోండి సార్ నిజం చెప్తే అంతే కానీ ఇది ఎంతో కాలం సాగదు సార్ మనుషుల్లాగా ఉండండి అని ఆమె లేచి వెళ్ళింది చారు బస్లో ఇంటికి వెళ్తోంది ఇప్పుడు మనసంతా హాయిగా ఉంది ఊరిలో పచ్చని పొలాల్లో ఆమె బ్యాంకు బ్యాలెన్స్ రెండు లక్షలతో గేదెల ఫామ్ పెట్టి ఇద్దరు కుర్రాలను కాపలాగా పెట్టి స్కూటీ మీద పచ్చని పొలాల గుండా ఆ పాలను మిల్క్ డైరీ దగ్గర పోసి జీవితాన్ని స్వేచ్ఛగా ఎగిరే సీతాకోక చిలకల ఎంజాయ్ చేయాలని ఉంది నా కొద్దీ చదువుకున్న బానిసల ఉద్యోగం అని అనుకుంది ఇలా చదువుకున్న బానిసలు అనే కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు దప్పిని కోటిరెడ్డి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్